స్కూల్కి వెళ్ళే టైం అయింది. ఇంట్లో భోజనం లేదు. మా పిన్ని నన్ను పిలిచి భోంచేయరా అంది. తిన్నాను. మా అమ్మ పిలిచి పిచ్చి పిచ్చిగా కొట్టింది. నేనేం తప్పు చేశానమ్మా, ఎందుకు కొట్టావని అడిగాను. అప్పుడు అమ్మ ఏం చెప్పిందో తెలుసా? రే నాన్న, 18 రోజులు ఆహారం లేకపోతే మనిషి చచ్చిపోతాడు, కానీ 17 రోజుల వరకు ఎవరిని చేయి చాపి అడగొద్దు అని చెప్పింది. అది ఇప్పటికీ నాకు గుర్తు. అరే బ్రహ్మానందం, వదలొద్దు వదలొద్దు, పట్టుకో, బాలే క్యాచ్ చేసావురా. రే రే, ఈ లెక్క చెప్పరా. చెప్పు. ఏంట్రా, నిన్ను లెక్క చెప్పమని అడిగినప్పుడల్లా క్లాసులో వీళ్ళందరూ పక్కపక్క నవ్వుతారేంటి, ఏమైందిరా? అరే ఒక్క విషయం చెప్పనా, మనల్ని కడుపుబ్బా నవ్వించాలంటే బ్రహ్మానందంగాడేరా. అసలు బ్రహ్మానందం ఉపాధ్యాయుడా, రంగస్థల నటుడా, మిమిక్రీ ఆర్టిస్టా? ఎప్పుడూ స్టేజ్ షోలు ఇచ్చుకుంటూ కూర్చుంటే పిల్లలకి పాఠాలు ఎవరు చెప్తారు, పిల్లల భవిష్యత్తు ఎవరు చూస్తారు? తక్షణమే అతన్ని మన కళాశాల విధుల నుంచి తప్పించాల్సిందిగా కోరుతున్నాం. చూసారా, ఒక హాస్య నటుడిగా మాత్రమే నేను మీకు తెలుసు. నా హాస్యం వెనుక ఎన్ని ఒడిదుడుకులున్నాయో, ఎన్ని ఇబ్బందులున్నాయో, ఎన్ని సమస్యలను నేను ఎదుర్కొన్నాను, ఇవన్నీ మీకు చెప్పాలనే తాపత్రయంతోనే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. తిలకించండి, ఆశీర్వదించండి. ఇట్లు మీ బ్రహ్మానందం.